పార్టీ మారిన ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడుతున్నారని అన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓటుకు నోటు అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో గెలిచి ఇప్పుడు వారిపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని తరిమి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు సీతక్క. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ జెండాపై గెలవాలని సవాలు విసిరారు. తప్పుడు కూతలు మానుకోకుంటే ప్రజలే రాళ్లతో కొడతారని హెచ్చరించారు. కార్యకర్తల అభిష్టంతోనే రేవంత్ కు పీసీసీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు సీతక్క. కాంగ్రెస్ బీఫామ్ తోటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రజలు గెలిపిస్తే అధికార పార్టీకి అమ్ముడు పోయినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు అతి నీచంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక పార్టీలో గెలిచి ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని బొమ్మ చేసి అటు వెళ్ళడం కూడా కరెక్టే అనే విధంగా సమర్థించుకున్నప్పుడు ఇక అనర్హత వేటు చట్టాలు ఎందుకు, ప్రజాప్రాతినిధ్య చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే ఈ తప్పుడు పని చేసినటువంటి వాళ్లకు శిక్షించేటువంటి చట్టాలు ఎందుకు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఇలా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలను తరిమి కొట్టండి కొట్టండి అని చెప్పిండు. అది వాస్తవం. ప్రజలు ఆ రకంగా ఆగ్రహ వేషాలతో ఉన్నారు. కార్యకర్తలు కూడా